Hello friends, welcome to my channel. Iroju manamu vankayalu pachi tomatoalu pullagura ela chesukovalo chusedamandi. Chaala ante chaala baaguntundi. Rayalaseema special. Dani kosam nenu 1 kilo vankayalu teesukoni ee vidhanga mukkalaga cut chesi salt water lo nanabettukoni pakkana pettukunnanu. Alage ee vidhanga pachiga koncham dooraga unna tomatoalu cut chesukunnanu. 1 paavu kilo tomatoalu teesukunnanu. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక రెండు తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాను అలాగే కరివేపాకు రెమ్మలు ఒక 10 వరకు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ పచ్చిమిర్చి మీరు కారం ఎంత తినగలరో దాని బట్టి పచ్చిమిర్చి కూడా తీసుకోండి ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ లోనే చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని ఇందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడు చేతుల మీద పడతాయి చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఇవంతా పచ్చివాసన అస్సలు ఉండకూడదు పచ్చివాసన ఉంటే పులుగూర అసలు బాగోదు ఇవంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ వంకాయ ముక్కలంతా కూడా యాడ్ చేసి ఈ వంకాయ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఇక్కడ కొద్దిగా ఎక్కువగా చేస్తున్నాను ఈ పులుగూర అనేది మీరు ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకొని మీరు ట్రై చేసుకోండి ఈ విధంగా వంకాయ ముక్కలంతా యాడ్ చేసి ఇది కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలంతా బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లోనే అప్పుడే మనకి పులుగూర అనేది టేస్టీగా వస్తుంది లేకుంటే అస్సలు బాగోదు పచ్చి పచ్చిగా ఉంటే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం అలాగే పసుపు కూడా ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఈ విధంగా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ వంకాయ ముక్కలంతా కూడా సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఈ ఆయిల్లో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము ఈ పులగూరకి మనము మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి ఇలాగే చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పోపు కూడా అవసరం లేకుండా దానికోసమని ఈ వంకాయ ముక్కలంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ ఆయిల్లోనే ఇలా తిప్పుకుంటూ మగ్గనిచ్చుకోవాలి బాగా ఒక 5 to 7 మినిట్స్ వరకు ఇలా తిప్పుకుంటూ మగ్గనిచ్చుకుంటే పర్ఫెక్ట్గా మనకి మెత్తగా మగ్గిపోతాయి ఈ వంకాయ ముక్కలంతా కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కిందంతా కూడా మాడనివ్వకుండా చూసుకోండి కిందంతా మాడితే కనుక బాగోదు ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న టమోటాలు ఉన్నాయి కదా ఈ టమోటాలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను టమోటాలు 1/4 కిలో వరకు తీసుకున్నానండి మీరు చూసుకొని ఎంత కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఈ టమోటా ముక్కలు కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా మగ్గేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఈ టమోటా ముక్కలను కూడా బాగా మగ్గనిచ్చుకుందాము ఈ టమోటా ముక్కలు వంకాయ ముక్కలు అంతా కూడా సాఫ్ట్గా అయిపోవాలి అంతవరకు వీటిని ఇలానే మగ్గనిచ్చుకోండి అప్పుడే మనకి పులగూర అనేది బాగుంటుంది చూసారు కదా ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేద్దాము మరి కాస్త మెత్తగా కుక్ అయితే బాగుంటుంది దానికోసమని 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను మీరు చూసుకొని మీరు ఎంత కావాలో వాటర్ దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఈ విధంగా వాటర్ని కూడా యాడ్ చేసేసి మొత్తం కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇదంతా కూడా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి లేదంటే కిందంతా కూడా మాడిపోతుంది మాడిపోయిందంటే మనకి పులగూర అస్సలు టేస్ట్ ఉండదు పోతుంది మొత్తం కూడా ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని దీన్ని కూడా ఈ విధంగా తుంచేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు యాడ్ చేసిన తర్వాత జస్ట్ 1 మినిట్ వరకు ఇలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది చింతపండు యాడ్ చేసిన తర్వాత ఎక్కువ కుక్ అయిందంటే అసలు బాగోదు ఈ విధంగా 1 మినిట్ వరకు ఇలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని పప్పు గుత్తి తీసుకొని ఇదంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు మెదిపేసుకుందాము ఈ పులగూర ఎంత మెత్తగా మెదుపుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ పప్పుగుత్తుతో ఇదంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు బాగా మెదిపేసుకోవాలి ఇలా మెదిపేసుకుంటే సరిపోతుంది మనం దీనికి పోపు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి అంతే కూడా చాలా బాగుంటుంది చూసారుగా ఇక్కడ మనకి మెత్తగా మెదిపేసుకున్నాము ఇప్పుడు ఈ పప్పుగుత్తుని తీసేసుకుందాం పక్కకి
తీసేసుకొని చూసారుగా ఒకసారి మొత్తం కలిసిలా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ రాయలసీమ స్పెషల్ వంకాయ పుల్లగూర అనేది మనకి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. అలాగే మీకు ఏమైనా కుకింగ్ సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.